శ్రీమన్ మహాగణాధిపతియే నమః. హిట్టివి ప్రేక్షకులకు శుభస్వాగతం. జూలై మాసం 16వ తారీఖు ఆదివారం పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. జూలై ఆదివారం భానువాసరహ అంటారు. 16/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం. బోనాలు ఈరోజుతో పూర్తవుతాయి. సూర్యోదయం 5:37 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:35 వరకు ఉంటుంది. తిది బహుళ చతుర్దశి. రాత్రి 9:16 వరకు తదుపరి అమావాస్య. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాత్రి 2:36 వరకు తదుపరి పునర్వసు. యోగం ధ్రువయోగం. పగలు 9:47 వరకు తదుపరి వ్యాఘాతం. కరణం విష్టికరణం. ఉదయం 8:49 వరకు తదుపరి చతుష్పాత కరణం. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగండం 12:00 మధ్యాహ్నం నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:43 వరకు. వర్జ్యం ఉదయం 9:54 నుండి 11:36 వరకు. అమృత గడియలు పగలు 3:53 నుండి 5:36 వరకు. జూలై 16 వృషభరాశి జాతకులకు జాతకరీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా ద్వితీయ స్థానంలో రవిచంద్రులు సంచరిస్తున్న కారణంగా అనుకున్న ప్రతి పనిని తొందరపాటు పడకుండా నెమ్మదిగా ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా తోడపుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే పనుల్లో అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా విద్యార్థి స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం సంచరిస్తున్న కారణంగా శుక్రమంగళ యోగాన్ని విద్యార్థులు మంచి గుర్తింపు లభించే విద్యను పొందడమే కాకుండా కళారంగంలో రాణించడానికి, క్రీడారంగంలో రాణించడానికి ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. రాజకీయ నాయకులకు విశేషమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది.